హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి క్యాబ్ జమ్ కంపెనీ నుండి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్ యానం శాలరీస్తో పాన్ ఇండియా వైడ్గా ఒక బల్క్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ లోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలని మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు సో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి క్యాప్ జినీ కంపెనీ నుండి పాన్ ఇండియా వైడ్గా అంటే మనకి క్యాప్ జినీకి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి అన్ని లొకేషన్స్ నుంచి క్యాప్ జీని ఎక్సల్ ఆర్ టూ థౌసండ్ ట్వంటీ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ అనేటువంటి ఒక రిక్రూట్మెంట్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్ రోల్స్కి సంబంధించి పాన్ ఇండియా వైడ్గా చేస్తున్నటువంటి బల్క్ రిక్రూట్మెంట్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్లో లోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ లాస్ట్ డేట్లో మనకి ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇమీడియట్గా రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకి లాస్ట్ డేట్ ఇంకా టూ డేస్ మాత్రమే ఉంది కాబట్టి సో చాలామంది మీ ఫ్రెండ్స్ కూడా క్వాలిఫికేషన్స్ అన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటారు సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ త్రీ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్కి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఎనలిస్ట్ అని అలాగే ఎనలిస్ట్ డిఫరెన్షియల్ ఆఫరింగ్ అని అలాగే సీనియర్ ఎనలిస్ట్ అని చెప్పేసి ఈ పట్టుగా జాబ్ రోల్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది ఫోర్ ల్యాక్ పర్ యానం నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్ యానం వరకు శాలరీస్ అయితే పోస్టులు అనుసరించి ఉంటాయి ఇక్కడ అనలిస్ట్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ పర్ యానం శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇందులో ఫోర్ ల్యాక్ పర్ యానం శాలరీ అనుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వన్ టైం ఇన్సెంటివ్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకా అనలిస్ట్ డిఫరెన్షియల్ ఆఫరింగ్ అనేటువంటి ఈ పర్టికులర్ రోల్కి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ పర్ యానం శాలరీ ఉంటే అందులో ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్ యానం మీకు ఫిక్స్డ్ శాలరీ అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మీకు వన్ టైమ్ ఇన్సెంటివ్ కింద ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు ఇంకా సీనియర్ అనలిస్ట్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్యానం శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఈ విధంగా మనకి ఈ త్రీ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్కి సంబంధించి క్యాబ్ జెమినీ నుంచి పాన్ ఇండియా వైడ్గా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటనేది మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయలేదు సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ అగ్రిమెంట్ క్యాండిడేట్స్ జాయినింగ్ యాజ్ అనలిస్ట్ విల్ హ్యావ్ టు సైన్ ఏ ట్రైనింగ్ అగ్రిమెంట్ ఫర్ టూ ఇయర్స్ విత్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఆన్ ది డే ఆఫ్ జాయినింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయ్యారు అనుకోండి ఫస్ట్ డే మీరు జాయిన్ అవుతారు కదా ఆ జాయిన్ అయినటువంటి రోజునే టూ ఇయర్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అగ్రిమెంట్కి సంబంధించి సైన్ అయితే చేయాల్సి ఉంటుంది అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి డిజైడ్ కాంపిటెన్సీస్ అని చెప్పేసి ఇచ్చారు అయితే మనకి ఇక్కడ చూసినట్లయితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని కొలాబరేషన్ స్కిల్స్ ఉండాలని గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అలాగే యూ షుడ్ బి విల్లింగ్ టు అప్ ఇన్ మల్టిపుల్ టెక్నాలజీస్ అండ్ వర్క్ ఇన్ ఎనీ క్యాబ్ జెమ్ని సిటీ లొకేషన్ అండ్ ట్రావెల్ యాజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఇచ్చారు సో క్యాబ్ జర్మనీకి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి ఏ సిటీ లొకేషన్స్లో అయినా కూడా మీరు పనిచేయాల్సి ఉంటుంది సో రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మీరు ట్రావెల్ కూడా చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు ఇంకా అదర్ స్కిల్స్ విషయానికి వస్తే అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది అయితే మరి రిక్రూట్మెంట్కి అప్లై చేయాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటనే మీకు డౌట్ రావచ్చు బీఈ బీటెక్ చేసినటువంటి వారు ఓకే బీఈబీటెక్ ఆల్ బ్రాంచెస్ వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అలాగే ఎంఈఎంటెక్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అలాగే మళ్ళీ చూసుకున్నట్లయితే మనకి ఎంసీఏ చేసినటువంటి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు మనకి ఇక్కడ అవుట్ ఇయర్స్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు క్వాలిఫికేషన్స్ అన్నట్లయితే బీఈ బీటెక్ ఎంఈఎంక్ ఎంసీఏ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఈవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పాస్అట్ అయినటువంటి పాస్అవుట్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి ఇంకా టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ టూ కంటే ముందు పాస్ అవుట్ అయినటువంటి బ్యాచెస్ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇఫ్ ఇన్ కేస్ అప్లికేషన్ సబ్మిట్ అయితే సబ్మిట్ చేయండి లేదంటే ఈ రిక్రూట్మెంట్ని స్కిప్ చేయండి సో ఈ రిక్రూట్మెంట్ని మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకి అప్లై అవ్వని చెప్పేసి ఉంటుంది కదా సో సూపర్ సెట్లో మీకు ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు తెలుసు సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది సో నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఫర్దర్ స్టెప్లోకి వెళ్ళాలి ఈ విధంగా మనకి సూపర్ సెట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన ఫస్ట్ టైం లాస్ట్ టైం ఎంటర్ చేయాలి ఫస్ట్ స్టెప్లో మీకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి మీకు సంబంధించిన కరెంట్ ఆర్ మోస్ట్ రీసెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి ప్రీవియస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇంటర్న్షిప్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ ఫోటో అండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా ఒకసారి రివ్యూ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయండి సో చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యాబ్ జమిన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఇమీడియట్గా సబ్మిట్ చేయండి మనకి టూ డేస్ మాత్రమే సమయం ఉంది సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి వారికి కూడా చాలా యూజ్ అవుతుంది సో చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి వారికి యూజ్ అవుతుంది సో షేర్ చేయండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్